అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందన్నమాట. సో మనకి ఈ యొక్క రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి మనకి డబ్బులు అనేవి అయితే జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉన్నారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క పంట సాయం పెట్టుబడి కింద ఈ యొక్క డబ్బులు అనేవి అయితే జమ చేసే అవకాశం ఉందండి. అయితే ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇటు రైతు భరోసానే కాదండి, రైతు రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాతాలో కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ అయితే విడుదల చేసిందన్నమాట. ఈసారి ఎవరైతే పంట అనేది వేస్తారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏంటంటే అర్హు కేవలం అర్హులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను అసలు ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు అయితే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎన్నికలు అయితే హామీ ఏదో ఇచ్చింది కదా, ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున అందించబోతుంది. అలా మొత్తంగా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి కానీ ఏంటంటే మనకి ముందుగా చూసుకున్నట్లయితే 15,000 ఇస్తామని తెలిపేసి అన్న అయితే అన్నారు. కాకపోతే ఒకేసారి కాకుండా విడతల వారిగా విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతు భరోసా అంటే పెట్టుబడి సాయం కింద డబ్బులు అనేవైతే అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే అటు మనకి రైతు రుణమాఫీ అంటే 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఖాతాలో కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం డిసెంబర్ నెలాఖరులోగా ఈ యొక్క రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తెలుస్తుందండి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ నెలాఖరులోగా మనకి ఈ యొక్క అంటే రైతు రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తెలుస్తుందండి. అటు రైతు భరోసా కూడా అంటే గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఈ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క నెలాఖరులోకి విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మన త్వరలో అధికార ప్రకటన ఏదో రానుందన్నమాట. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.